ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీ భగవత్యే నమః శ్రీమద్దేవి భాగవతము 2వ స్కందము 9-10 అధ్యాయాలు మొత్తం 2వ స్కందంలోని 12వ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఈ 9-10 అధ్యాయాల్లో రురుడు తన ఆయుర్దాయువును ఇచ్చి ప్రమద్వరను బ్రతికించుకోవడము, తక్షకుడు ఇచ్చిన ధనాన్ని తీసుకొని మంత్రవిధుడు కశ్యపుడు తిరిగి వెళ్ళిపోవడము, ఫలమునందు క్రిమిరూపమున తక్షకుడు పరీక్షత్తును చేరి కాటువేయటము, పరీక్షత్తు మరణము మనం తెలుసుకుంటాము. పరీక్షత్తు మహారాజును మునులు అడిగారు, మహారాజా తన ఆయువునందలి సగభాగాన్ని ఇచ్చి తన ప్రియపత్నిని పునరుజ్జీవితురాలిగా చేసుకొనిన ఆ ముని ఎవరు? మహారాజా ఆ స్త్రీ ఎట్లు మరణించింది? ఈ ప్రసంగాన్ని దయతో మాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు పరీక్షత్ మహారాజు మునులకు చెప్తున్నాడు. మునివరుడగు రురుని మనస్సు భిన్నమైంది. ఆయన ఆశ్రమానికి వెళ్ళి నిద్రించాడు. దీనుడై ఉన్నా అతన్ని చూసి రురు నీవెందుకు ఉదాసీనంగా ఉన్నావు అని తండ్రి అడిగాడు. తండ్రితోటి అప్పుడు రురుడు స్థూలకేయుడను ముని ఆశ్రమమునందు ప్రమద్వరయను కన్య ఉన్నదని, తాను ఆమెను వివాహమాడాలని అనుకుంటున్నానని చెప్పాడు. పుత్రుని మాటలు విని అదే క్షణమున ప్రమతి మునివరుడొక స్థూలకేశుని దగ్గరకు వెళ్ళాడు. అతనికి నచ్చ చెప్పి తనకు అనుకూలముగా చేసుకున్నాడు. తరువాత ప్రమద్వరను యాచించాడు. శుభముహూర్తమున కుమారునితో ఈమెకు వివాహము జరిపించేదనని స్థూలకేతుడు మాట ఇచ్చాడు. ప్రమతి, స్థూలకేతుడు ఈ ఇరువురు మహాత్ములు తపోవనమునందు దగ్గర దగ్గరే ఉండి వివాహమునకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకనాడు చక్కటి నేత్రములు గల ప్రమద్వర ఇంటి ఆవరణయందు తిరుగుతున్నది. అక్కడ అలసిపోయిన ఒక పాము పడి ఉన్నది. ప్రమద్వర కాలు తగలగానే అది ఆమెను కాటువేసింది. వెంటనే ఆమె విగత ప్రాణి అయి నేల కొరిగింది. అన్ని వైపులా హాహాకారాలు వ్యాపించాయి. మునులందరూ కూడా అక్కడికి వచ్చారు. వారందరూ కూడా ఎంతో దుఃఖిస్తున్నారు. భూమి మీద మరణించి పడి ఉన్న పుత్రికను చూసి తండ్రి దుఃఖానికి అంతు లేకుండా ఉన్నది. చనిపోయినప్పటికీ కూడా ఆమె శరీరం అందు వన్నె తగ్గలేదు. ఆమె అంతటి తేజస్సంపన్నురాలు. ఆమె మృతివార్తను విని రురుడు కూడా ఏడుస్తూ విలపిస్తూ అక్కడికి చేరాడు. మృతురాలైన కన్య భూమి మీద పడి ఉండగా అతడు చూశాడు. ఆమె జీవించి ఉన్నట్లే కనిపిస్తూ ఉన్నది. స్థూలకేతుడు, అక్కడ ఉన్న మునులందరూ కూడా శోకసాగరములో మునిగున్నారు. వారిని చూసి రురుడు అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు. శోకాకులుడై మనస్సులో ఇట్లా ఆలోచించాడు, నా దౌర్భాగ్యమే ఈ గొప్ప సర్పమును ఇచ్చటకు పంపింది. అందువలననే నా శుభమును సంహారమనరించటానికే ఇది కారణమైంది. నేనేమి చేస్తాను? ఎక్కడికి పోతాను? నా ప్రాణప్రియురాలు ఈ లోకము నుండి వెళ్ళిపోయింది. నేను ఎంతో భాగ్యహీనుడను. కాబట్టే ఈమెను పాణిగ్రహణము చేయజాలకపోయాను. అగ్నియందు ఈమె తోటి కూడి లాజాహుతిని సమర్పించే భాగ్యము నాకు కలుగలేదు. ఆమె లేని ఈ మానవ జీవితము వ్యర్థము. నేను ఇప్పుడు ప్రాణములను వదులుటయే సముచితము. ఇట్లా విషాదముతో నదీతీరమున కూర్చొని రురుడు ఉపాయము ఆలోచించసాగాడు. ఒకవేళ నేను మరణించినచో ఎప్పటికీ తొలగిపోనటువంటి ఆత్మహత్య దోషము తప్ప ఇంకే ఫలము నాకు లభించదు. తండ్రి దుఃఖిస్తాడు, తల్లి మనస్తాపము అనే అగ్నిలో రాత్రింబవళ్ళు కాలిపోతూ ఉంటుంది. నేను మరణించుటను చూసి నా దౌర్భాగ్యము తప్పక మిగుల సంతోషిస్తుంది. దీనివలన చనిపోయిన నా ప్రియురాలకు ప్రమద్వరకు ఉపకారమేమి కూడా జరగదు. వియోగము చేత వ్యాకులతకు లోనై స్వయముగా ఆత్మహత్య చేసుకుంటే పరలోకమునందున్న ప్రమద్వర ఆత్మఘాతినగు నాకు పత్నియగును అనేది కూడా అసంభవమే. కాబట్టి నేను ప్రాణములు తీసుకున్నచో అనేక దోషాలు కలుగుతాయి. జీవించి ఉంటే ఏ దోషము అంటదు. ఇట్లా ఆలోచించిన తరువాత మునివరుడగు రురుడు
స్నానము చేసి ఆచమనము చేసి పవిత్రుడై చేతియందు జలము తీసుకొని పలికాడు, నేను దేవయజనాది పుణ్యకర్మలు చేసి తినేని, అనగా భక్తితో గురువును దేవతలను పూజించి తినేని, జపతప హవములు చేసి తినేని, వేదములనన్నింటినీ అధ్యయనము చేసి తినేని, పుణ్యమయమగు గాయత్రిని జపించి భగవంతుడకు సూర్యుని ఆరాధించి తినేని, ఆ పుణ్యప్రభావమున నా ప్రియురాలు మరలా జీవించుగాక. దీని వలన కూడా నా ప్రియురాలి ప్రాణములు తిరిగి రాకపోతే నేను ప్రాణత్యాగము చేస్తాను. ఇట్లా సంకల్పము చేసి దేవతారాధన పూర్వకముగా రురుడు ఆ జలమును నేల మీదకు వదిలాడు. రాజగు పరీక్షత్తు ఇంకా ఇలా చెప్తున్నాడు, రురుడు తనకు కాబో భార్య అయిన ప్రమద్వర వియోగమున దుఃఖితుడై ఇట్లా విలపిస్తూ ఉన్నాడు. ఇంతలో భగవంతుడు పంపిన దూత ఆయన ఎదుట వచ్చి ఆయనతో ఇట్లా పలకసాగాడు. దేవదూత చెప్తున్నాడు, బ్రాహ్మణ దేవత, నీవు ఇట్టి దుస్సాహసమునకు పూనుకోవద్దు. మరణించిన స్త్రీ పునరుజ్జీవితురాలు ఎట్లాగుతుంది? ఈ సౌందర్యవతి అయిన కన్య అప్సర మేనక యొక్క పుత్రిక. ఈమె ఆయుష్ ముగిసిపోయింది. వివాహమగటానికి ముందే ఈమె మరణించింది. నీవు ఇంకొక సుందరినెవరినైనా వివాహము చేసుకో. మహామూర్ఘుడా, ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఈమెతోటి నీకు ఎట్టి ప్రేముంటుంది? రురుడు చెప్తున్నాడు, దేవదూత, ఈమె జీవించినా జీవించకపోయినా నేను ఇంకొక స్త్రీని వివాహము చేసుకోను. ఇది నిశ్చితము. నేను మరణించటానికే ఇష్టపడతాను. రాజు పరీక్షత్ ఇంకా ఇలా చెప్తున్నాడు, ముని యొక్క పట్టుదలను తెలుసుకొని దేవదూత ఎంతో ప్రసన్నుడయ్యాడు. ఆయన ఎంతో మనోహరమైన చక్కటి వచనాలు చెప్పాడు. ద్విజవర, ప్రాచీన కాలమందు దేవతలు ప్రయోజనమును పొందిన ఒక ఉపాయము నీకు చెప్తాను. నీవు నీ ఆయుష్నందలి సగభాగము ఇచ్చి శీఘ్రముగా ప్రమద్వరను బ్రతికించుకో. రురుడు చెప్తున్నాడు, నేను నిస్సందేహముగా ఈ కన్యకు నా ఆయుష్నందలి సగభాగము ఇస్తాను. నేడు నా ప్రాణప్రియురాలు మరలా జీవించి లేచి కూర్చొనుగాక. అదే సమయమున విశ్వావసుడను ముని విమానారూఢుడై అక్కడికొచ్చాడు. ఆ విశ్వావసుడు గంధర్వరాజు. తన కుమార్తె అయిన ప్రమద్వర మరణ వార్తను విని స్వర్గము నుండి అక్కడికి వచ్చాడు. తరువాత విశ్వావసుడు, దేవదూత ఇరువురు కూడా ధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఇట్లా పలికారు, యమధర్మరాజా, ఈ రురుని పత్ని విశ్వావసుని కుమార్తె. ఈమె పేరు ప్రమద్వర. సర్పము కాటువేయగా ఇప్పుడే ఈమె ప్రాణాలు పోయాయి. ధర్మరాజా, రురుడు ఈమె కోసము తన ప్రాణముల నొసకటానికి అర్ధాయుష్యును ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అందువలన అతని అర్ధాయుష్యును పొంది ఈ సుందరి పునరుజ్జీవితురాలు కావాలి. రురుని యొక్క నియమవ్రత పుణ్యము అంతా కూడా ఈ కార్యమునకు బదులుగా సమర్పించబడింది. ధర్మరాజు చెప్తున్నాడు, దేవదూత, విశ్వావసుని కుమార్తెను పునరుజ్జీవితురాలను చేయదలుచుకుంటే లెమ్ము రురుని దగ్గరకు వెళ్ళండి. అతని యొక్క సగము ఆయువు చేత కన్యను బ్రతికించండి. రాజు పరీక్షత్తు ఇంకా ఇలా చెప్తున్నాడు, ఈ విధముగా ధర్మరాజు మాటలు విని దేవదూత వెళ్ళిపోయాడు. ప్రమద్వరను బ్రతికించి తక్షణమే రురునకు సమర్పించాడు. తరువాత శుభముహూర్తమున విధి విధానముగా ప్రమద్వర రురుల వివాహము జరిగింది. ఇట్లా ఉపాయము చేయుట వలన మరణించిన కన్య కూడా మరలా జీవించింది. సరి అయిన పద్ధతిలో ఉపాయము చేయవలనని శాస్త్రాలు చెప్తాయి. ప్రాణములను రక్షించుకొనుట మణులను, మంత్రములను, ఔషధములను విధిపూర్వకముగా ఉపయోగించుకొనుట సముచితము. ఈ విధముగా పలికి పరీక్షిత్ మహారాజు ఇంకా ఏమి చేశాడో తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.